వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మన రెసిపీ సన్నకారపూస ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు శనగపిండిని మనం ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ జారుడుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సన్నకారపూస చేసే గొట్టాలని తీసుకోండి. ఈ విధంగా ఇవి ఉంటేనే మనం సన్నకారపూస ఈజీగా తయారు చేసుకోగలుగుతామండి. అందులో మనం తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని స్టవ్ మీద ఆయిల్ను హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ విధంగా వాటిని ఫ్రెష్ చేసుకుంటూ నూనెలో వేసుకోవాలి. వీటిని మీడియం సైజులో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియంలో ఫ్రై అయిన తర్వాత మనం రెండు వైపులా కాల్చుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని మనం తయారు చేసుకోవాలి. మనం గరం మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఇది కుర్కురే టేస్ట్ అనేది తప్పకుండా వస్తుంది. చూసారుగా, ఎంతో క్రిస్పీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.